అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మా మందార పువ్వులు బాగా పెద్దగా వస్తున్నాయి. ఆ 8 petals అది యూజ్ చేశాను కదా, అప్పటి నుంచి నాకు డిఫరెన్స్ బాగా తెలిసింది. సో మన మట్టిలో సారం పోతే కొంచెం ఏమైనా వేస్తే ఎరువు లాంటిది కొంచెం బాగుంటుంది అనడానికి వెంటనే క్విక్ రిజల్ట్ అనిపించింది. తర్వాత ఇది సున్నుండలు చేసుకున్నాను కదా, అవి చక్కగా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. ఇంకా ఎక్కువ చేయాలి, ప్రస్తుతానికి అయితే కొద్దిగా క్వాంటిటీలో చేశాను, ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి. సో ఎక్కువ చేసుకొని ఎవ్రీడే తినాలి. అండ్ ఏ టైం ఎప్పుడైనా నైట్ ఆకలేసినా కూడా ఇవి చాలా ఈజీగా ఉంటాయి కదా తినడానికి. అండ్ బోల్డ్ అంత నెయ్యి కూడా పడుతుంది కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది. బాగున్నాయి. నేను ఎందుకు అలాగా సాడ్ ఎక్స్ప్రెషన్ పెట్టున్నానో నాకు అస్సలు తెలీదు. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనుకున్నాను నవ్వచ్చు కదా, ఎందుకు అలా కోపంగా ఫేస్ పెట్టామనుకున్నా. తర్వాత ఇప్పుడైతే కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను, అమెజాన్ నుంచి తెప్పించుకున్నవి. ఇది ఆన్లైన్ క్వాలిటీ స్టోర్ అని ఒకటి ఉంటుంది, అమెజాన్లోనే తీసుకున్నా. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. వాళ్ళు ఇలాగా ఆమ్లా, శికకాయ, రీటా అవే కాకుండా ఇంకా బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. అంటే ఇది పెస్టిసైడ్ ఫ్రీ అండ్ ఆర్గానిక్ లాంటిది అన్నమాట. పౌడర్స్ చాలా మంది యూస్ చేస్తారు కదా హెయిర్ ప్యాక్గా. ఇది ఓన్లీ ఒకటి యూజ్ కాదు, బోల్డ్ అన్ని రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం హీట్ చేసి ఆయిల్ లాగా చేసుకోవచ్చు అండ్ షాంపూ లాగా చేసుకోవచ్చు. అలాగా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, జస్ట్ పౌడర్ అంతే. కానీ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ రేట్ అనమాట. అరౌండ్ 199 పడినట్టు ఉన్నాయి నాకు ఈ 3. సో బాగున్నాయి అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. సో కెమికల్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ అన్ని చెడ్డ చెడ్డవేంటి లేవంట. సో ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది కొంచెం ఉంది. ఫేస్ ప్యాక్గా కూడా వాడుకోవచ్చు అండ్ బోల్డ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. తర్వాత ఇదొక చాలా పాపులర్ లిప్ స్లీపింగ్ మాస్క్ ఒకటి ఇది. ఇందులో 2 flavors వస్తాయి. నా దగ్గర బెర్రీ ఉంది, ఇంకొకటి కూడా ఉంటుంది, అది మైల్డ్ ఫ్లేవర్ ఉన్నదన్నమాట. ఇది నా లిప్స్ చాలా డార్క్ ఉంటాయి కదా, అందుకని యూజ్ చేస్తున్నాను. నైట్ స్లీపింగ్ మాస్క్ లాగా పెట్టేసుకోవాలి. సో దీని రిజల్ట్స్ కూడా రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేస్తే ఈ సెట్ వెట్, ఇవి బోల్డ్ అని వాడాను ఇప్పటికీ అండ్ మా ఆయన వాడతారు, నాది కాదు. సో డియోడరెంట్స్ అనమాట, సెట్ ఆఫ్ 3 వస్తాయి, చాలా తక్కువ రేట్కి వస్తాయి. బోల్డ్ అనే డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి, అమెజాన్లోనే తీసుకుంటాను ఎవ్రీ టైమ్. సో ఇవి ఒకసారి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5-6 months వరకు ఇంకా తీసుకోకర్లేదు. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఎవరికైనా ఆయనకి ఎవరికైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా బాగుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ఈ లారియల్ది అబ్సల్యూట్ రిపేర్ హెయిర్ మాస్క్. ఇది హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత కండిషనర్ లాగా అప్లై చేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్లో ఉంటుంది కానీ మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. సో దీనికి కూడా మంచి డిస్కౌంట్ ఒకవేళ ఏమైనా ఉంటే తీసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత నా హెయిర్ డ్రైయర్ గురించి కూడా ఎవరు అడిగారు. హెయిర్ డ్రైయర్ నేను ఫిలిప్స్ది వాడాను, ఈ అగారోది వాడాను. అగారోది ఏంటంటే కొంచెం హెవీ అన్నమాట, ఒకసారి తీసుకుంటే ఇంకా ఎప్పుడు తీసుకోక్కర్లేదు, ఇంకోటి అంటే పాడవ్వదు లాగా స్టర్డీగా చాలా హెవీగా ఉంది. అండ్ ఇందులో కూలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి కూలేయర్తో మనం హెయిర్ని డ్రై చేసుకోవచ్చు, పిల్లలు ఉంటే బాగుంటుంది. దీనికి ఇది ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. సో అగారో బ్రాండ్ ఇది కూడా బాగుంది. సో వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ రొటీన్ చూపిస్తున్నా. ఈరోజు మెన్యూలో ఏమున్నాయంటే రైస్ పెట్టేశాను, పప్పు పెట్టేశాను, పప్పు అయిపోయింది, ఆఫ్ చేసేసాను ఫ్లేమ్ కూడా, అండ్ అన్నం కూడా అయిపోయింది. సో అన్నం వాడ్ చేసి కింద గంజి వస్తుంది కదా అది ఎవ్రీడే తాగుతున్నాను, అది బాగుంటుంది. అండ్ కొంచెం హైడ్రేటింగ్గా అనిపిస్తుంది, ఎవరైనా వాడు తాగొచ్చు బాగుంటుంది. అంటే డైటింగ్ చేస్తున్న వాళ్ళు తాగలేరు అనుకోండి, నార్మల్గా ఎవరైనా తాగితే హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా అసలు వాటర్ తాగట్లేదు అనిపిస్తే కొంచెం ఇది ఇస్తే బాగుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఈరోజు క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను, చాలా బేసిక్ సింపుల్ క్యాబేజ్ కర్రీ అన్నమాట. అండ్ గోంగూర పప్పు, అప్పడాలు, ఒడియాలు అంతే. సో మంచిగా ఆనియన్ చాప్ చేసేస్తున్నా. ఈ నైఫ్ గుర్తుందా, మనం పాతింట్లో ఉన్నప్పుడు అప్పుడు బేకింగ్ మీద తెగ సరదా ఉన్నప్పుడు బ్రెడ్
కోసం కట్ చేయడానికి తీసుకున్నది. బ్రెడ్ ఒక్కసారైనా చేశానో లేదో తెలియదు కానీ రోజు అయితే ఇది మంచిగా వాడుతున్నాను. ఆనియన్స్ కట్ చేయడానికి, టమాటోస్ కట్ చేయడానికి, అలాంటి కొన్ని వెజిటబుల్స్ కట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో బ్రెడ్ నైఫ్ అని మీరు అమెజాన్లో కానీ నార్మల్ బయట కానీ వెతికితే మీకు ఈజీగా దొరుకుతుంది. అది జిగ్జాగ్ ఫామ్లో ఉంటుంది కదా, సో కట్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మిర్చి బజ్జీ ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇదే వాడతారు. చాలా స్టడీగా కూడా ఉంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతున్నట్టుంది, మంచిగా వచ్చింది. అండ్ ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నా, అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ తాలింపు పెట్టుకుంటున్నా. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత క్యాబేజ్ వేసేయడమే. ఇంకా వేరేగా ఎక్కువ స్పైసెస్ ఏం కాకుండా కొంచెం ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా వేసుకుంటున్నా. ఇంకా మిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం వేయట్లేదు. చాలామంది అడిగారు ఏంట కొంచెం కారం ఎలా తింటారని. కొంచెం కారంలానే, కారమే కానీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు రోజు ఎక్కువ ఎక్కువ కారాలు తినలేమన్నమాట, అలవాటు. మరి మళ్ళీ బయట ఫుడ్ అన్నీ చక్కగా తినగలం కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే నచ్చుతుంది. సో క్యాబేజ్ కూడా చాప్ చేసేసా, కొంచెం సాల్ట్, పసుపు వేసేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. క్యాబేజ్ నుంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది, సరిపోద్ది. లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకున్నా ఆ వాటర్ అంతా వచ్చినంత వరకు ఆగుతుంది, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తాను. నాన్ స్టిక్ వాటిల్లోని వీటిల్లో అయితే కొంచెం వాటర్ కూడా వేయక్కర్లేదు, కానీ ఈ స్టీల్ది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నా. నెక్స్ట్ ఇంక తాగుతానన్నారు కదా, చూసారు వేడివేడిగా ఉంది. సూప్లానే ఉంటుంది ఆల్మోస్ట్ ఎవ్రీడే అన్నం, ఇవన్నీ అన్నం ఫస్ట్ పెట్టేస్తాను కదా, సో మిగిలిన వంట అంతా అయ్యే లోపల ఇది తాగుతానన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసుకొని తాగేస్తా. సో మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే అంటుకుపోకుండా ఉంటుంది. సో చూసారా కొంచెం గోల్డెన్ వాటర్ కూడా క్యాబేజ్ నుంచి వచ్చింది. క్యాబేజ్ కూడా చాలా సింపుల్, ఎవ్రీడే మనం ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాం కదా. క్యాబేజ్ 65 ఇవన్నీ బాగుంటాయి కానీ డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పి ఇంకా నేను నార్మల్ సింపుల్ కర్రీ చేసుకున్నా. ఇందులో ఒక పొటాటో వేసినా బాగుంటుంది. అండ్ గరం మసాలా ప్యాకెట్ ఎప్పుడో మా ఆయన తీసుకొచ్చింది ఉందని చెప్పి ఇంకా అది వాడాను. బాగుంది, అదే బ్రాండ్లో ఈసారి చూసి చెప్తాను. చాలా చిన్న ప్యాకెట్స్ కొన్ని వాటిల్లో బాగుంటాయి అన్నమాట, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. పెద్ద పెద్ద తీసుకునే కన్నా చిన్నవి కూడా బాగుంటాయి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా మంచిగా ఫ్రై కూడా అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా గోంగూర పప్పు చేసుకుందాం. సో పప్పు కూడా అయిపోయింది, చాలా సింపుల్. బోల్డ్ సార్లు చూపిస్తాను కదా అని చెప్పి ఇంకా జస్ట్ మ్యూజిక్ పెట్టేశాను. కొంచెం ఆయిల్లోని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, ఆకు వేసేసి ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, పప్పు వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ బేసిక్ది. నెక్స్ట్ ఇంకా ఈ అప్పడాలు ఉంటే ఏ వంట అన్నా కూడా కొంచెం ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది కదా, అందుకని ఈ ఒడియాలు వేపుతున్నాను అండ్ అప్పడాలు వేపేస్తున్నాను. ఈ అప్పడాలు వైజాగ్ నుంచి తెచ్చానన్న విషయం డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను, చూసుకోలేదన్నమాట. సగ్గుబియ్యం ఒడియాలు లేవు లేవు అనుకుంటున్నా, కానీ లక్కీగా నాకు నా ప్యాకెట్ కనిపించింది, డీప్ ఫ్రీజ్లోకి కిందకి వెళ్ళిపోయింది, అందుకని హ్యాపీ అయిపోయి అవన్నీ వేపేసుకుంటున్నాను. సో ఒక 2 అప్పడాలు కూడా కాల్ చేసుకుంటే మన లంచ్ కోసం చేసినవన్నీ రెడీ అయిపోయి. సో సింపుల్ బేసిక్ లంచ్. మీరేం తిన్నారు లంచ్కి అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏమైంది తెలుసా, మా మంచం ఉంది కదా, ఆ మంచంకి నా
బటన్ వేల్ గట్టిగా తగిలింది అండ్ అక్కడ ఒక్కసారి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఏమైనా ఎడ్జెస్ తగిలినప్పుడు, ఇలా గోరకు తగిలినప్పుడు చాలా నొప్పి వస్తుంది కదా. సో ఇలా సడన్గా టక్ అని తగిలేసింది అండ్ బ్లడ్ వచ్చి ఆ రోజు అంతా కూడా నేను ఇంకా నడవలేకపోయాను. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, ఇది నిన్నటిది. సో నొప్పి నొప్పి అయిపోయింది. ఇంకా ఇంత నొప్పి అయింది కదా, మనం ఏదైనా కొంచెం టేస్టీ తింటే కొంచెం హ్యాపీ అవుతామని చెప్పి మా ఆయన తీసుకొచ్చారు ఈ పిజ్జా దోశ. బయట ఫుడ్ కొంచెం ఎక్కువేం తినట్లేదు, అందుకని ఒక దోశలో ఇది హాఫ్ అనమాట, హాఫ్ అన్నికి ఇచ్చాను, హాఫ్ నేను తింటున్నా. ఈ పిజ్జా దోశ చాలా బాగుంటుంది, ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీరున్న ఏరియాలో దొరికితే కనుక. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇందులో, జీడిపప్పులు, మష్రూమ్లు, అన్ని క్యాప్సికమ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, కార్న్ అన్నీ ఉంటాయి. చాలా చాలా యమ్మీ ఉంటుంది, మంచిగా చిన్న చిన్న ముక్కలు ఎంజాయ్ చేస్తూ తింటే చాలా బాగుంటుంది. సో అదనమాట ఈరోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.